పట్టుకుతున్న రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటా, ఎవ్వరు అధైర్యపడవలసిన అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఏదో దౌర్జన్యాలు చేయాలను, లేకపోతే మన వాళ్ళని వేధించాలను, అణగదొక్కాలన్న ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎంత అణగదొక్కాలంటే అంత పైకి వస్తారు తప్ప, రెచ్చిపోతారు తప్ప, ఎక్కడా ఇది జరగవు. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, శాంతి భద్రతలు కాపాడండి, అందరి ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవండి. మీరు గెలిచారు కాబట్టి మీరు దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేస్తామని చెప్పిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ మీరు చేయండి. మీ కార్యకర్తలు రెచ్చిపోయి మా కార్యకర్తల మీదకి వస్తే అది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఉందా తనం అనిపించుకోదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 37 సంవత్సరాలుగా మిమ్మల్ని కాపాడుకున్నాం. మనం ఒక వ్యక్తి కాదు, మనది ఒక సంస్థ, తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ. 37 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, కొన్ని ప్రయత్నాలు జరిగినా మళ్ళీ నిలదొక్కోవడమే కాదు, ఒక నిర్మాణాత్మకమైన శక్తిగా తయారయ్యాం తప్ప ఎక్కడా వెనుదిరిగే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా చాలా పోరాటాలు చూశాను, ఒకసారి రెండు సార్లు కాదు. మీరు మంచి చేయండి, ప్రజల్ని మెప్పించండి. మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి, కానీ మీ ఇష్ట ప్రకారం చేస్తే కరెక్ట్ కాదు. అందుకే నిన్నే మీరు చూస్తే 6 మంది మన కార్యకర్త చనిపేస్తే 13 జిల్లాలకు 13 టీములు పంపించి పార్టీ ఒక భరోసా ఇచ్చి మీకు అండగా ఉంటామని చెప్పి 6 మందిని చంపిన తర్వాత నేనే నేరుగా వెళుతున్నా, అన్ని జిల్లాలకు వెళ్తా, వాళ్ళ ఇండ్లకు వెళ్తా, వాళ్ళ పరామర్శిస్తా, వాళ్ళకు భరోసా ఇస్తా, 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఆ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు, వాళ్ళని కాపాడుకుంటాం, అన్ని విధాలా కాపాడుకుంటాం, వాళ్ళ బాగోగులు కూడా చూస్తాం. అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా కొన్ని గ్రామాల్లో నిన్ను కూడా చూశాను, గ్రామాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారు కొన్ని ప్రాంతాల్లో, పల్నాడులో కానీ అనంతపురంలో కానీ. అది మంచి సాంప్రదాయం కాదు. మీ బలం ఉండేది ఇక్కడ మీరు చెప్పడం, మా బలం ఉండేది ఇక్కడ మనం చెప్తే ఇది ప్రజాస్వామ్యం చిన్నబోతుంది, ఇది మంచిది కాదు. పోలీసులు మొన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, ఆ రోజు కూడా ఇదే పోలీసులు ప్రయత్నం చేస్తే నేను కూడా ప్రేరేపించి కానీ కక్షలు కానీ తీర్చుకోవాలంటే ఆ రోజు కూడా తీర్చుకుంటాం, కానీ అది ప్రజలు ఎవ్వరు హర్షించరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి తమ్ముళ్ళు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు, మీకు అండగా నేనుంటా, ఎవరికి ఆ ధైర్యం అవసరం లేదు. ఇంత మునుపు కూడా చాలాసార్లు చూసా, కొంత శృతి మించితే ఇంక ఎక్కువ టైం పెట్టాలి, తొందరలోనే అప్రతిష్ట పాలైపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, మనం చాలా పనులన్నీ ఇక్కడ చేశాం, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఎక్కువ ఆ రోజు నిలదొక్కునే పరిస్థితి లేని రాష్ట్రాన్ని నిలదొక్కోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాను. రాత్రి మగళ్ళు పనిచేశాను, కుటుంబాన్ని వదిలిపెట్టి కూడా పనిచేశాను. ఒక్క ఉదాహరణ మీరు ఆలోచిస్తే, ఒక కంపెనీ ఎస్సీఎల్ కంపెనీ వస్తుందంటే 20,000 మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే దాని అధినేతని నేరుగా ఎయిర్పోర్ట్కి తీసుకుపోయి ఆయన ఫ్లైట్ ఎక్కించి ఒక ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారంటే నా కోసరం కాదు, నా కుటుంబం కోసరం కాదు, మన పిల్లల కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ప్రపంచం అంతా తిరిగి మన పిల్లల ఉద్యోగాల కోసం పెట్టుబడులు తీసుకొచ్చామంటే ఓ దగ్గరికి 10 సార్లు 5 సార్లు తిరిగి తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ ఎందుకు చేశామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేశాం, మన ప్రజల భవిష్యత్తు కోసం చేశాం, భావితరాల భవిష్యత్తు కోసం మన అన్ని విధాలా కృషి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను శాశ్వతంగా మీకు రుణపడి ఉన్నా. ఎప్పుడు అత్యంత ప్రీతిమంతమైన ప్రాంతం ఏదంటే నాకు నా జీవితంలో ఈ కుప్పం నియోజకవర్గం, ఈ యొక్క ప్రజానీకం ఎప్పుడూ మీరు ఆదరించారు.
నీతి నిజాయితీకే పట్టం కట్టారు. అదే మరిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే సరైన సమయంలో సరిగా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వచ్చారు. ఎప్పుడు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా దౌర్జన్యాలు మీరు ప్రోత్సహించలేదు. అత్యంత ప్రశాంతమైన ప్రాంతం రాష్ట్రంలో మన కుప్పం నియోజకవర్గం. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లేకపోతే ఆనందంగా ఉంటాం, పోలీస్ స్టేషన్ పోకపోతే ఆనందంగా ఉంటాం, కోర్టుకు పోకపోతే ఇంకా ఆనందంగా ఉంటాం అని నేను ఎప్పుడు చెప్పేవాడిని. అంటే నా ఉద్దేశం లిటిగేషన్ పెట్టుకొని దౌర్జన్యాలు చేసుకుంటే మన సమయం వృధా అవుతుందని ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ ప్రాంతం ఒక ప్రశాంతమైన ప్రాంతం ఇది. ఈ ప్రశాంతత శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటా, మీతో కూడా కలుస్తూ ఉంటా, అన్ని పనులకు శ్రీకారం చుడతాం, ఒత్తిడి పెంచుదాం, ఏ విధంగా చేయాలనో చేయించడం కోసం అన్ని విధాల నేను మీతో ఉండి సహకరిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను శాంతిపురం వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే మనం మీటింగ్ పెట్టుకుంటాం శాంతిపురంలో. ఎప్పుడు వచ్చినా ఇదే స్ఫూర్తి ఉంటుంది. కొన్ని మొన్న ఎన్నికల్లో రిజల్ట్స్ కూడా వచ్చాయి, నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే ఇది సమయం కూడా కాదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీ ప్రతిష్ట పెంచాం, కుప్పం నియోజకవర్గ ప్రతిష్ట పెంచాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడడానికి అనునిత్యం ప్రయత్నం చేశాం, భవిష్యత్తులో కూడా ఇదే ఒరబడి కొనసాగాలని దానికి పూర్తిగా మీరందరూ సహకరించి నిండు మనసుతో ఆశీర్వదిస్తారని మరొక్కసారి కోరుకుంటూ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరినీ దయచేసి కార్యకర్తలందరూ కూడాను నందిగం కళ్యాణ మండపానికి రావాలి. అక్కడ కార్యకర్తల సమావేశం ఉంది, దయచేసి అందరూ కూడా రావాలని చెప్పి మీరు అందరికీ కూడా సీట్లు కేటాయించాము. మీరు అందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చోవాలని సార్ గారు వచ్చి మీతో ఒక గంట సేపు అన్ని విషయాలు కూడా మాట్లాడతారని సవినయంగా తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని నా ప్రభుత్వం నా భవిష్యత్ అనే విధంగా చేసినటువంటి జయప్రదం చేసినటువంటి మీకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ.